Praise the Lord. Happy Christmas. Merry Christmas. Praise the Lord. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నా. అందరు బాగున్నారా? క్రిస్మస్ హడావిడితో దేవుని గణపరుస్తున్న దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా అందరూ లోకరక్షకుడు ఉద్భవించాడు, లోకరక్షకుడు జన్మించారు అని ఎంతో ఆర్భాటముతో ఉత్సాహంతో సంతోషముతో ప్రభువుని మరి గణపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ గణపరుస్తూ ఉన్నారు, ప్రభుకే స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, యేసు ప్రభువు ఈరోజే పుట్టలేదండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన 2022 సంవత్సరాల క్రితం ఒక మానవుడిగా భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన శరీర రీతిగా ఈ భూమి మీదకి వచ్చారు, మనిష్య కుమారునిగా. మరి ఎందుకు ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చారంటే, ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఆయనకున్న ఆ ప్రసన్నత, ఆ దేదీప్యమైన వెలుగు, ఆ శక్తితో ఆయన భూలోకానికి రాలేదు. కానీ మానవుడిగా, ఎందుకంటే మనందరం మానవులం, మనతో మాట్లాడాలంటే మరి ఆయన ఒక మానవుడిగా వస్తేనే మనం అంగీకరించగలం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏ జంతువుగానో లేకపోతే ఆయన ఆ ఉన్న శక్తితోనో ఆయన మహిమతో ఇక్కడికి వస్తే మనము భయపడిపోతాం, లేకపోతే కంగారు పడిపోతామని. ప్రభు ఒక మానవుడిగా రక్త మాంసముతో ఈ భూలోకానికి వచ్చారు. ఆయన రావటంలో ఒక ఉద్దేశం ఉన్నది. ఎందుకు వచ్చారు అన్నది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, సర్వలోక మానవులంతా కూడా పాపములో పడిపోయి మానవుడు మొట్టమొదటి మానవుడైన ఆదాము దేవుడు తినొద్దన్న ఫలముని తిని ఈ లోకానికి ఏం తీసుకొచ్చారంటే శాపం. ఈ శాపం వలన మరణం. అయితే వీటినన్నిటిని కూడా మరల మనిషిని ఆ శాపమును కొట్టివేసి పాప విముక్తిని చేయటానికి యేసు ప్రభు నరవతారిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చూడండి, ఆయన ఎంత ప్రేమమయుడండి. మనకున్న శాపము కొట్టివేయాలని, మనల్ని నిత్య జీవానికి వారసులు చేయాలన్నదే ఆయన ఉద్దేశం. ఏ మనుష్యుడు నశించిపోకూడదని మానవుడిగా ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం నేర్చుకుందాం దేవుని వాక్యంలో. 1 తిమోతి 1:15 చదువుదాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, దేవుని పిల్లలారా, చూడండి, వాక్యం వింటున్నారా? శ్రద్ధగా వినండి, వాక్యం రాసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని హృదయంలో నెమరు వేసుకోండి. పాపులను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. అంటే మానవుడు పాపం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఏదైనా వనములో తినొద్దన్న పండు తిని సర్వ మానవాళికి పాపము సంప్రాప్తమైంది. మరి అంత మొట్టమొదటి మానవుడు ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. 930 సంవత్సరాలు ఆదాము బ్రతికితే ఈ రోజుల్లో మానవుని ఆయుష్షు 70-80 కూడా గ్యారంటీ లేదు. అయ్యో, ఎంతమంది యవ్వన కాలంలో చనిపోతున్నారు. కొంతమంది అయితే ఈ టీవీ వాక్య విన్న కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ, కొంతమంది ప్రార్థన అవసరం చెప్తూ ఉంటారు. ఏమా అంటే, మా యవ్వన కుమారుడయ్యా 23 సంవత్సరాలు బాబు చనిపోయాడయ్యా, 25 సంవత్సరాలు బాబు చనిపోయాడు, ఇలా చెప్తున్నప్పుడు చాలా బాధేస్తారు. ఏంటి, ఎందుకు ఇలా మనిషి ఇంత తక్కువ సమయంలో కూడా మరణిస్తున్నారు? చూడండి, మరి ఆదాము 930 సంవత్సరాలు బ్రతికారు, మెతుశ్శల 969 సంవత్సరాలు బ్రతికారు. ఇప్పుడు ఆయుష్ అంతా ఏమైపోయింది? మానవుడు అక్రమం వలన చివరికి ఏమవుతుందంటే ఆయుష్ తగ్గిపోయింది. ప్రియమైనటువంటి సోదరుడా, సహోదరి, ఇప్పుడు 70-80 సంవత్సరాలు కూడా మనిషి జీవితంలో గ్యారంటీ లేదు. బయటికి వెళ్ళిన మనిషి రోజు ఇంటికి వస్తాడో, తిరిగి వస్తాడో రాదో గ్యారంటీ లేని రోజులు. అయితే సహోదరుడా, సహోదరి, ప్రతి మానవుడిని రక్షించాలన్నదే దేవుని ఉద్దేశం కనుక పాపులను రక్షించాలి. ఈ పాపం వల్ల చివరికి ఏమవుతుందంటే మరి ఆ మరణం. ఈ మరణము ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ యొక్క పాపంలో పడి నువ్వు చనిపోతే చివరికి నరకానికి వెళ్ళాలి. ఆ నరకము నుండి నేను తప్పించాలన్నది ఆయన ఉద్దేశం. నరకం మహాభయంకరము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నట్లుగా అక్కడ యుగయుగాలు అగ్నిలో మరి కాలుతూ కేకలేస్తూ బాధపడుతూ ఉండాలి. ప్రేమామయుడైన ప్రభు తండ్రి మనల్ని ఏం చేస్తారంటే ఆ నరక కోపం నుండి విముక్తిని చేయాలన్నది ఆయన ఉద్దేశం. ప్రైజ్ ద లార్డ్.
అందుకని ఎవరు ఈ పాపమును నశించిపోయి చివరకు నరకానికి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో ప్రభు వారు మానవుడికి లోకానికి వచ్చి మరి ఆయన ఎందుకు వచ్చారంటున్నారంటే ఈ యొక్క భక్తుడు చెప్తున్నాడు పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రభువుకు మహిమ కలుగును గాక హల్లెలూయా అంత మాత్రమే కాదు ఎందుకంటే మనిషి జీవితంలో ఇంకెవ్వరు కూడా నశించిపోకూడదు ప్రైస్ ద లార్డ్ లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో కూడా చూడండి ఇక్కడ మరి ఈ మాటలు ఈ జక్కైను ఉద్దేశించి చెప్తున్నారు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన హల్లెలూయా ఇందా అంతకుముందు చదువుకున్నది పాపులను రక్షించడానికి ఇక్కడ చూసినట్లయితే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రేమటువంటి సహోదరుడా సహోదరి ఇక్కడ మనం గమనించినట్లయితే నశించిన దాన్ని ఏ విషయంలో ఎందుకు ప్రభు ఈ మాటలు మాట్లాడారంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి పేరు జక్కయ్య ఇతను పన్నులు వసూలు చేసే వృత్తి ఆయన ఎలా ఉన్నాడంటే అక్క ఆయన అక్రమంగా డబ్బులు వసూలు చేసేవాడు ఈరోజు డబ్బు కోసం మనిషి చాలా రకరకాల పాటలు పడుతున్నాడు డబ్బు కోసం ప్రాణాలు కూడా తీస్తున్నారు కొంతమంది చెప్తూ మాట వింటది 100 రూపాయల కోసం కూడా ప్రాణం తీస్తున్నాడు ఉన్నారు ఎంత బాధాకరం ఎంత భయంకరం అంటే ఈరోజు మనిషి ఎలా ఉన్నాడంటే డబ్బు ఇస్తే ఏదైనా చేస్తాను అన్నట్లు ఉన్నాడు డబ్బు కోసం హత్యలు చేస్తున్నారు డబ్బు కోసం అబద్ధాలు ఆడుతున్నారు డబ్బు కోసం తప్పుడు సాక్ష్యాలు ఇస్తున్నారు ఈరోజు కోర్టులని మరి ఇక అధికారులని ఎన్నో రకాలుగా ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే డబ్బు ప్రధాన కారణం డబ్బు డబ్బు కోసం కుటుంబాలు కూలిపోతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా ఈ డబ్బు కోసమే కాపురాలు సిచ్చు పెడుతుంది సాతాను రకరకాలుగా దీనివల్ల మనిషి నశించిపోతున్నాడు హల్లెలూయా ఈ జక్కయ్య అనే వ్యక్తి కూడా ఈ డబ్బు కోసం అక్రమంగా మరి ప్రజల దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడు అలాంటి వ్యక్తితో ఒకరోజు ప్రభు మాట్లాడారు ప్రభుకు మహిమ కలుగును గాక ఈ వ్యక్తి ఎరుకో ప్రాంతంలో యేసు ప్రభు రాక ఆ ప్రాంతానికి వస్తున్నారు గుర్తెరిగారు గుర్తెరిగి యేసు ప్రభు ఎక్కడికైతే వస్తారో ఆ స్థలములో ఆయన ఏంటంటే ఆయన చూడాలని ఆశ ఆయన చూడాలని ఆ తపనతో యేసు ప్రభు ఈ చెట్టు దగ్గర మేడి చెట్టు దగ్గరికి వస్తారు గమనించి కరెక్ట్గా ఆ చెట్టుకి కూర్చున్నారు ప్రభు చుట్టుపక్కల అందరితో మాట్లాడుతున్నారు అయితే ఆయన దృష్టి చెట్టు మీద ఉన్న జక్కయ్య మీదకి వెళ్ళింది హల్లెలూయా ఆ జక్కయ్యను చూసి జక్కయ్య త్వరగా దిగు నేను ఇంటికి వస్తానని పేరు పెట్టి పిలవగానే జక్కయ్యలో ఒక ఎంటన తలలో పశ్చాత్తాపం మార్పు తన జీవితాన్ని మార్చుకోవడం జరిగింది కారణం ఏంటంటే నా యొక్క పేరు పెట్టి నన్ను ప్రభు పిలిచారు నా భవిష్యత్తు నా స్థితి నా పరిస్థితి అన్నీ ఆయనకి తెలుసని ఆయన అంటున్నాడు వెంటనే ప్రభుని ఇంటికి భోజనానికి తీసుకెళ్లిన తర్వాత అంటున్నాడు అయ్యా నేను అన్యాయంగా ఎవరి యొద్ద ఏదైనా తీసుకుంటే నాలుగు వంతులు చెల్లిస్తానన్నాడు తనలో ఒక పశ్చాత్తాపంలో వచ్చిందన్నమాట అప్పుడు ప్రభు అతన్నాడు నేడు ఇంటికి రక్షణ వచ్చినది హల్లెలూయా ఎందుకనగా ఇతడు పశ్చాత్తాపడ్డాడు కనుక నేడు ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్పి కనుక ఇక్కడ మాట్లాడుతున్న మాట సందర్భం ఏంటంటే నశించిన దాని వెదకి రక్షించడానికి ఆయన వచ్చారు కాబట్టి మరి చూడండి జక్కయ్య జీవితంలో నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా దేవుడు నిత్య జీవం ఇచ్చేలాగా అద్భుతంగా ఆయన ఒక మార్పు కలిగింది ప్రైజ్ ద లార్డ్ కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా మరి జక్కయ్యకి దేవుడు ఒక రక్షణ ఇచ్చాడు దేవు నామానికి మహిమ కలుగును గాక నీవు కూడా రక్షించబడాలని ఆయన ఉద్దేశం ప్రభు నామానికి మహిమ మరి రక్షకుడు అంటే రక్షించేవాడు ఉదాహరణ మనం గమనించినట్టయితే యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు మరి ఈ రక్షకుడు రక్షించేది ఆయన ఉద్దేశం యేసు ప్రభు పేర్లోనే ఉన్నదండి ఆ గొప్పతనం రక్షకుడు అని ఈరోజు చాలామంది పేర్లు పెట్టుకుంటారు రకరకాల పేర్లు ఈరోజు వాక్యం వింటున్న సోదరి సహోదరుడా కొంతమంది ఆనందం అంటారు వాళ్ళ జీవితంలో అసలు ఆనందమే ఉండదు కొంతమంది సమాధానం అంటారు ఎప్పుడు చూసినా కుటుంబంలో అసమాధానం కుటుంబంలో సమస్యలు కుటుంబంలో గొడవలు కుటుంబంలో నెమ్మది ఉండదు పేరు మాత్రం పెట్టుకుంటారు పేరు తగ్గ జీవితాలు ఉండవు కాబట్టి సోదరుడా కొంతమంది పేర్లు ఇలాగ పెట్టుకుంటూ ఉంటారు సంతోషం అంటారు సంతోషం ఉండదు కుటుంబంలో ఏ రోజు సంతోషం ఉండదు భార్యాభర్తల మధ్య సంతోషం ఉండదు నెమ్మది ఉండదు అయితే ఇక్కడ ఈ జక్కయ్య జక్కయ్య అనగా పేరు అర్థం ఏంటో తెలుసా పవిత్రుడు పేరు పవిత్రుడే కానీ ఆయన చేసే పనులు అపవిత్రంగా ఉన్నాయి కానీ యేసు అనగా రక్షకుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు చాలామంది ఈ పేర్లు పెట్టుకుంటున్నారు బైబుల్ పేర్లు కొంతమందిని రైల్వే స్టేషన్లో వాటిని చూసినప్పుడు పలకలు పట్టుకొని ఇలా పెట్టుకున్నారు పలకలు పట్టుకొని వాళ్ళ పేర్లు ఇలా ఎందుకంటే వీళ్ళందరూ దొంగలు
ఆ దొంగల పేర్లు కూడా కొంతమంది ఈ బైబిల్ పేర్లు పెట్టుకున్నారు. వీళ్ళెళ్ళి చేస్తున్న పనులు ఏంటంటే, వీళ్ళు అక్రమంగా మరి అక్రమ సంపాదన కోసం ప్రాకులాడుతూ దొంగతనాలు చేస్తూ పట్టుబడ్డవాడు. ప్రియమైన సోదరుడా, నీవు ఏ పేరైతే పెట్టుకున్నావు పేరుకు తగ్గ జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. యేసు ప్రభు పేరు చూడండి, యేసు అంటే రక్షకుడు. మరి ఆ రక్షకుడు గనుక ఏ వ్యక్తి నశించిపోకూడదు ఉద్దేశంతో ఆ నశించిపోతున్న జక్కయ్యను పిలిచి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని రక్షించే శక్తి సామర్థ్యత కలిగిన యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం వింటున్న సోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా మరి తప్పకుండా ప్రభు నిన్ను రక్షించగలడు. నీవు అక్రమ సంపాదన కోసం ప్రాకులాడుతున్నావా? అక్రమ సంపాదన కోసం ఇచ్చలవిడి జీవితాలతో వ్యర్థంగా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావా? ఈరోజు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అక్రమ సంపాదన కోసం కొంతమంది ప్రాకులాడుతూ జోదమాడి డబ్బు సంపాదించాలని, ఫ్రీగా డబ్బు రావాలని మానవుడు పరుగులెత్తుతున్నారు. ఇంకా కొంతమంది తప్పుడు పనులు ఎంచుకొని డబ్బు సంపాదించడానికి, ఇంకా కొంతమంది అక్రమంగా ఎలాగంటే 100కి 10 రూపాయలు వడ్డీ ఈ ఇంట్రెస్ట్. ఎందుకండి ఇంత అక్రమ సంపాదన? ఇవన్నీ ఉంటాయా? అక్రమంగా సయ్య సంపాదించింది ఏది నిలవదని గుర్తుపెట్టుకో. నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. ఈరోజు చూడండి, ఇలాంటి వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు మనశ్శాంతి ఉండదు. చివరికి ఆ డబ్బు ఏదో ఒక విధంగా ఆ కుటుంబంలో ఏ వ్యాధికో డాక్టర్లు పోయటం ఏదో విధంగా అవుతుంది. అంతేగాని ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించవద్దు. ప్రియ సోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన 2 చేతులనే కష్టపడటం నేర్చుకోవాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. న్యాయముగా నువ్వు చేస్తున్న ఉద్యోగంలో న్యాయంగా చేయి, నువ్వు చేస్తున్న పనిలో న్యాయంగా చేయి, నువ్వు చేస్తున్న వ్యాపారం న్యాయంగా చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఇంకా ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి అంటే, మార్కు సువార్త 10:45 వచ్చింది చదవండి. మార్కు సువార్త 10:45, ప్రభువుకు మహిమ కలుగును గాక. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకునుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా ఎంత అద్భుతం అండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన పరిచర్య చేయాలన్నదే ఆయన ఉద్దేశం, అంతేగాని చేయించుకోవడానికి రాలేదు ఆయన. ఆయన చూడండి, ఆయన తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగాడు. దేవునికి మహిమ కలుగునిగాక. అదేనండి ఆయనలో ఉన్న గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఆయన పరిచర్య చేశాడు. వాక్యం ఉంటుంది సోదరుడా, సహోదరి, మరి నువ్వు మందిరానికి వెళ్తున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, యవనస్తుడా పరిచర్య చేస్తున్నావా? ఓ ఎవరు సహోదరి మందిరంలో పరిచర్య చేస్తున్నావా? నేను చిన్నప్పటి నుంచే బాలుడిగా ఉన్నప్పటి నుండి కూడా ప్రభు నాకు నేర్పించింది పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. నేను మందిరంలోకి వెళ్ళి మందిరంలో మందిరాన్ని శుభ్రపరచడం, మందిరంలో చేపలు వేయటం, పిటర్మస్లు వేయటం, మరి సేవకులతో వెళ్ళటం, సేవకి ఈ విధంగా దేవుడు నాకు నేర్పించాడు. దైవజనుల యొద్ద చేసిన పరిచర్యను బట్టి రోజు ప్రభు నన్ను ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. కాబట్టి యేసు ప్రభు మనకు ఒక నేర్పించిన మాదిరి ఏంటంటే, ఆయన పరిచర్య చేశారు అంటే శిష్యుల పాదాలు కడిగాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచర్య చేయటానికి వచ్చా. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సహోదరి, మరి నీ జీవితంలో కూడా నీవు కూడా ఆ విధంగా పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. అసలు రక్షకుడు ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఆకర్షించి ఆయన మరి నశించిపోకూడదు ఎవరు, ఎవరు నరకానికి వెళ్ళగల ఉద్దేశంతో ఆ విధంగా ముందుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. మరి ఆ రక్షకుడిని ఎలా అనగలం? ఎందుకంటే ఒకసారి ఒక సహోదరుడు ఏమైందంటే కాలువలో పడిపోయాడు. కాలువలో పడిపోయిన వ్యక్తిని ఒడ్డునున్న వ్యక్తి ఆ వండి అంటున్నాడు, ఎలా పడ్డావు? అయ్యో కాలు జారిందా? కాలు జారి పడిపోయావా? అరే ఎలాగా, బోర్లగా పడ్డావా, వెళ్ళికర పడ్డావా? అంటే ఈ వ్యక్తి రక్షకుడు అవడు. ఆ పడిపోయిన వ్యక్తిని చూసి ఒడ్డు నుండి ఈయన రకరకాల అడుగుతూ క్వశ్చన్లు వేస్తున్నారు. ఈలోపు ఇంకొక వ్యక్తి గబగబ వచ్చి, అరే ఆ పడిపోయిన వ్యక్తి ఆయన కొట్లో ఆ నీళ్ళలో కొట్టుకుపోతుంటే నువ్వు వెళ్ళి ఇన్ని క్వశ్చన్లు వేస్తావని గబగబ ఆయన దూకి ఆయన ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు ఏమయ్యాడు? రక్షకుడయ్యాడు. అంటే ఆపదలో, కష్టాల్లో, బాధలలో, సమస్యలు ఉన్న వ్యక్తిని ఒడ్డుకు చేర్చి మరి ఆయన రక్షించాడు. కాబట్టి ఆయన రక్షకుడు. యేసు ప్రభు కూడా అంతే. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అంటే ఇప్పుడు ఆయన ఆ కాలువలో పడిపోయి ఆయనకి ఆ విధంగా కాలువలో మునిగి చనిపోవటం దేవునికి ఆయనకి ఇష్టం లేదు కనుక ఆ 2 వ్యక్తి ఏం చేశాడు? వచ్చి పైకి తీశాడు. అలాగే ప్రభు వారు కూడా
మనం ఎవ్వరూ కూడా నశించిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం నశించిపోకూడదు ఉద్దేశంతో ఒక రక్షకుడిగా వచ్చి మనల్ని ఆయన మరి పాప ఊబి నుండి పైకి తీశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఇంకా ఎందుకు వచ్చాడంటే, యోహాను సువార్తలు ఉంది కదా 3:16లో ఏమంటున్నాడు అక్కడ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నీవు నశించిపోకూడదు. ప్రైస్ ద లార్డ్. ఎంత ప్రేమమైనండి ఆయన నిత్య జీవం ఇవ్వాలని ఉద్దేశం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి ఒకసారి ఒక వ్యక్తి ఏం జరిగిందంటే, కారుతో ప్రయాణం చేస్తున్నాడు. కారు నడుపుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక చీమల పుట్టిందట. చీమల పుట్టను చూసి కారు ఆయన ప్రక్కన పెట్టేసి కారు ఏం చేశారండి, కారులో నుంచి దిగి సైడ్ ప్లీజ్ అన్నాడు చీమలకు. సైడ్ ప్లీజ్ అంటే ఆ చీమలకి ఏం తెలుస్తుంది, ఆ భాష వాటికో మనిషి భాష దానికి అర్థమైతేనే కదా. అయినా సరే ఆ చీమల పుట్టలు ఇంకా అవి పుట్టలోంచి బయటకు వచ్చేసి ఈయన కాళ్ళు కూడా కుడుతూ ఉన్నాయి. నన్ను కుట్టొద్దు కుట్టొద్దు అంటే వాటికి ఏం అర్థం అవుతాయి, ఎందుకంటే అవి చీమలు కనుక వాటికి అర్థం కాదు, ఈ భాష అర్థం కాదు, ఈయన మాట్లాడే మాటలు అర్థం కాదు. వెంటనే ప్రక్కన ఇంకొక వ్యక్తి వచ్చి అన్నారు, బాబు అవి చీమలు, ఆ చీమలకి మన భాష అర్థం కాదు, నువ్వు సైడ్ ప్లీజ్ అంటే కొట్టొద్దంటే కొట్టుకుని ఉంటాయా, ఇప్పుడు వాటితో మాట్లాడానంటే నీవు కూడా ఒక చీమన్న అవ్వాలి, అలా ఉంటేనే వాటికి అర్థమవుతుందని. అప్పుడు తనకు అర్థమైంది, అయ్యో ఇవి ఒక జీవులు, వీటికి తెలియదు కాబట్టి వీటితో నేను మాట్లాడితే అర్థం కాదు. ఇప్పుడు నేను ఈ వ్యక్తి నాతో మాట్లాడాడు కనుక ఈ మనిషి మాట్లాడితే నాకు అర్థమైంది. అలాగే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారు కూడా మానవుడిగా రక్త మాంసములతో శరీరధారిగా ఎందుకు వచ్చాడో తెలుసా, నిన్ను నన్ను రక్షించాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. అందుకే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి మనకు నిత్య జీవం ఇవ్వాలని ఉద్దేశంతో ఆయన మనిషిగా వచ్చాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది కొంతమంది గుర్తెరగక ఆ శక్తి తెలియక ఆయన మానవుడిగా వచ్చాడు, ఆయన ఒక మనిషేగా అలాగా కొంతమంది విమర్శించిన వాడు ఉన్నారు. ప్రియమైనటువంటి సోదరుడు ఆ సహోదరి, ఆయన నిత్య జీవం ఇవ్వటానికే ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ప్రభు నన్ను విశ్వాసం ఉంచితే, ప్రభు నీ హృదయంలో చేర్చుకుంటే, ప్రభుని అంగీకరిస్తే తప్పకుండా నిత్య జీవం నీకు దొరుకుతుంది. వాక్యం వింటున్న సోదరి సహోదరుడా, మరి ఏదో చాలామంది క్రిస్మస్ క్రిస్మస్ అని సెలబ్రేషన్ చేసుకుంటూ ఆనందిస్తూ గంతులేస్తున్నారు, కానీ హృదయంలో ప్రభుని చేర్చుకుంటున్నారా, ప్రభుకి అవకాశం ఇస్తున్నారా, ఆ నిత్య జీవం పొందడానికి ప్రాకులాడుతున్నారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏదో పిండి వండుకొని తింటమో, లేకపోతే క్రొత్త బట్టలు ధరించుకోవటమో, ఇల్లును అలంకరించుకోవటమో, ఇంకా రకరకాల స్టార్లు పెట్టుకోవటమో. కొంతమంది నామకార్థంగా ఏం చేస్తున్నారు, శుభ్రంగా ఇల్లంతా శుభ్రపరచుకున్నారు. మంచిదే, ఇల్లు శుభ్రపరచుకోవద్దు. అంట్లా క్రిస్మస్ వచ్చిందంటే ఎక్కడెక్కడున్న పాత్రలు అన్నీ శుభ్రపరిచి చక్కగా నీటి నీట్గా పెట్టుకున్నారు. ఈరోజే కాకుండా రోజు ఆ ఇల్లు అలా ఉంటే ఎంత బాగుండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే వీటిని శుభ్రపరుస్తున్నా, నీ హృదయం శుభ్రపరుస్తున్నావా, అసలు హృదయంలో ప్రభుకి స్థానం ఉన్నదా. కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా, క్రిస్మస్ ఆరాధన కూడా అటెండ్ అవ్వరు. ఏమా క్రిస్మస్ ఆరాధన రాలేదంటే ఏమంటారు తెలుసా, ఈరోజు అతిథులు మా ఇంటికి భోజనాన్ని పిలుస్తాయా, లేట్ అయిపోయింది వద్దాం అనుకున్నా. మరి క్రిస్మస్ అంటే ఇవి వండుకొని తింటమేనా, దేవునికి స్థానం ఇవ్వాలి. ప్రైస్ ద లార్డ్. దేవునికి మహిమపరచాలా, దేవుని ఆరాధించాలి. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించటం. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. మరి క్రీస్తులేని ఆరాధన, క్రీస్తులేని ప్రార్థన, క్రీస్తులేని విశ్వాసం ఇవన్నీ వ్యర్థమే కదా. హల్లెలూయా. వాక్యం ఉంటున్న ప్రియ చెల్లి తల్లి సహోదరుడా, మరి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. ఆరాధన చేయకుండా, ఆయన మహిమపరచకుండా, ఆయన ఘనపరచకుండా నువ్వు ఏ క్రిస్మస్ ఎన్ని రకాలుగా ఎంతమంది పిలిచి భోజనం పెట్టినా, ఇల్లు అంత చుక్కగా అలంకరించుకున్నా, మరి పిండి వంటలు ఎన్ని వండుకుని ఇవన్నీ వ్యర్థమే కదా. ప్రభు లేనిది వ్యర్థమే గనక గమనించి రోజు ప్రభువుని మన హృదయంలో చేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగుని గాక. అంత మాత్రమే కదా, ప్రభు ఇంకా ఎందుకు వచ్చాడు, అపవాది క్రియలను లయపరచాలి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంటే చూడండి, 2:14-15 వచనాల్లో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవాణిని అనగా అపవాదిని
మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములు పాలివాడాయన. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఈ 2:14 దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆ రక్త మాంసలు ఎందుకట ఆయన వచ్చింది? మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని, ఈ అపవాదిని నశింపజేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ అపవాది ఎవడు? సాతానుడు. ఈ అపవాది ఏంటి? వాడి ఉద్దేశం ఏంటి? కుటుంబాల్లో కలహాలు పెట్టాలి. అపవాది అత్తాకోడలు పడకుండా చేయాలి. అపవాది చేసే పనులు తల్లి బిడ్డకు పడకుండా చేయాలి. ఈ అపవాది చేసే పనులు భార్య భర్తల మధ్య అసమాధానం పెట్టాలి. అంటే వీడి పనంతా ఏదో ఒక విధంగా పాడు చేయాలి కుటుంబాలను, ఏదో ఒక విధంగా కుటుంబాన్ని నాశనం చేయాలి, కుటుంబాలను పతనం చేయాలి అన్న ఉద్దేశంతో వీడు అనేక మంది కుటుంబాల్లో మరి గరిబీలు చేస్తూ అసమాధానం పెట్టాలని చూస్తున్నాడు. అయితే ప్రభు వారు ఏం చేస్తున్నారంటే అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. అంత మాత్రమే కాదు, ఇంకా ఏముంది అక్కడ? దేవునికి స్తోత్రం కలుగుని గాక జీవిత కాలమంతా మరణ భయం చేత. కొంతమంది జీవితాల్లో మరణ భయం. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు చిత్తము లేకుండా మనకెవరికి ఏ హాని జరగదు. దేవునికి స్తోత్రం. కరోనా టైంలో ఎంతోమంది మరణించారు. కరోనా టైంలో చాలామంది జీవితాల్లో ఏమైపోయారంటే ప్రాణాలు కోల్పోయారు. దేవుని చిత్తం లేకుండా. నేనైతే ఆ సమయంలోనే, కరోనా సమయంలోని విదేశాలు వెళ్ళొచ్చాను, ఉగాండా దేశం నుండి. కొంతమంది భయపడిపోయారు. నా దగ్గరికి రావాలన్నా, అమ్మో పాస్టర్ గారు ఒక విదేశాల నుండి వచ్చేసారు, అక్కడ నుండి విమానాలు వచ్చారు, ఏ వైరస్ తీసుకొచ్చారని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తం లేకుండా ఏది జరగదు. అయితే ఈ ప్రజలు భయపడుతున్నారు కాబట్టి ఈ సమయాల్లో దేవా నాకు ఒక్క జలుబు కానీ దగ్గు కానీ ఫీవర్ కానీ ఇలాంటి జ్వరం ఏది రాకూడదని నేను ప్రభువుని ప్రార్థన చేశాను. అద్భుతం. దేవునికి మహిమ కలుగుని గాక. నన్ను చూసి భయపడిపోయి నా దగ్గరికి రాకున్న వాళ్ళు చాలామంది కరోనాతో ఉన్నారు, కానీ నన్ను ఆ బలహీనత అంటనివ్వలేదు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. మరి అదే ఆయనలో గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగుని గాక. భయపడిపోయి కొంతమంది నా దగ్గరికి రాకుండా వాళ్ళు ఎలాగో కరోనా అంటించుకున్నారు. వాళ్ళ కరోనా వచ్చింది. ఇంకా అలాంటి వాళ్ళు మన నన్ను భయపెట్టి బెదిరించారు. వాళ్ళ కరోనాతో చాలామంది చనిపోయారు. కానీ ఆ సమయంలో దేవుడి కాపుదల నాకున్నది. ప్రభువుకు మహిమ కలుగునుగా. కావును. మరి ఈరోజు నువ్వు చిన్నదాని పెద్దదాన్ని భయపడిపోతున్నావా? అసలు మొత్తం మనం కూడా తేల్చింది ఏందని, ఫలితార్థం ఏందని, చివరికి కరోనా వలన చనిపోవడం కంటే కరోనా భయముతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే జీవిత కాలం అంతా మరణ భయము చేత బాధపడుచు దుఃఖపడే వారిని వాళ్ళు విడిపించడానికి ప్రభు వచ్చారు. ప్రభువుకు మహిమ కలుగుని గాక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఇలాంటి మరణ భయాలు వెంటాడుతున్నాయా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. వాటి నుండి, ఆ జీవితకాలంతా మరణ భయాల నుంచి నేను విడిపించాలన్నదే ఆయన ఉద్దేశమైనది. ప్రభు నామానికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఇంకా ప్రభు వారు ఎందుకు వచ్చారు? దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఈరోజు ఇవన్నీ కూడా మీకు నేను ఇప్పటి వరకు వివరించిన వాటిలో మరి నశించడానికి వెదకి రక్షించడానికి వచ్చారని, ఇంకా మరి పాపులు రక్షించడానికి వచ్చారని మరి ఇవన్నీ మనం చెప్పాం. అంత మాత్రమే కాదు, ఇంకా సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వటానికి కూడా ఆయన వచ్చిన దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సమాధానాన్ని కోల్పోయేవా? కుటుంబంలో సమాధానం లేకుండా, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా ఉన్నారా? మీకు సమాధానం ఇవ్వటానికే ప్రైస్ ద లార్డ్ ప్రభు వచ్చారు. లూకాసు వార్తలో 4:18 కూడా అక్కడ ఏముందంటే, ప్రైస్ ద లార్డ్ ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని ప్రభు మాట్లాడుతూ బీదలకు సువార్త ప్రకటించుటకు. ఇంకా ఎందుకు వచ్చారు అదంతా చదవండి. లూకాసు వార్త 4:18 దేవునికి స్తోత్రం. నా మీద ఉన్నది బీదలకు సువార్తను అందించుటకు, శరలోనున్న వారికి విడుదలను. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి చెర ఈరోజు? పాపం అనే చెరలో ఉన్నావా? మరి ఇంకా ఎలాంటి చెర? మరి త్రాగుడని చెరలో ఉన్నావా? ఇంకా ఆర్థిక పరిస్థితులు చెరలో ఉన్నారు? వాటన్నిటి నుంచి విడిపించడానికి ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. మరి ప్రభు వారు ఎందుకు వచ్చారు? మరి స్పష్టంగా మనం నేర్చుకున్నా వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ లోకానికి ఒక మానవుడిగా వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఈరోజు నుండి నీ జీవితంలో ఒక గొప్ప విడుదల, నెమ్మదిని ప్రభు ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు గనుక నీ హృదయంలో యేసును చేర్చుకుంటావా? ప్రభు నా హృదయంలోకి రాయ్యా, నా ఇంట్లోకి రా ప్రభు. నీవు నాయన ఈ లోకంలో ఉన్న వారిని రక్షించడానికి వచ్చావు కదా, నిత్య జీవాన్ని మరి ఇవ్వటానికే వచ్చావు కదా ప్రభు. ఈరోజు నా హృదయంలో నిన్ను చేర్చుకుంటానయ్యా అని ప్రభుని అడిగితే తప్పకుండా ప్రభు నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. వాక్యం వింటున్నా ప్రియ
సహోదరుడా సహోదరి, తప్పకుండా నీ జీవితంలో ప్రభు సంతోషాన్ని ఇస్తాడు. ఆయన దగ్గర సమాధానం ఉన్నది, ఆయన దగ్గర సంతోషం ఉన్నది, ఆయన దగ్గర నెమ్మది ఉన్నది. యేసు అనగా రక్షకుడు. ఈ రక్షకుడు నిన్ను నన్ను సమస్త సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చాడు గనుక ఈరోజు ప్రభు నీ హృదయంలో చేర్చుకో. తప్పకుండా ప్రభు నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి ఈ యొక్క ప్రార్థనలో మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు ఈ కుటుంబంలో. దేవుడు నీ కుటుంబంలో సమాధానం నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, ఇప్పటి వరకు ప్రజలు వాక్యం విన్నారు దేవా. వర్తమానం ద్వారా ప్రతి బిడ్డను దర్శించినందుకు నీకు స్తోత్రాలయ్యా. మీరు ఎందుకు వచ్చారో మీరు సూటిగా మాట్లాడారు దేవా. నాయన, ఈ లోకానికి మీరు రాట ఉద్దేశం ఏంటో మాట్లాడి ఉన్నారు కనుక వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. బిడ్డలలో ఉన్న ప్రతి సమస్యలు బలహీనతలు యేసు నామములో నిర్మూలన చేయండి నాయన. నీ కాపుదలు ఇచ్చి క్షేమం ఇచ్చి కాపాడమని యేసు నామములు ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క కార్యక్రమానికి మీరు ఎంతగానో మమ్మలను మరి ప్రోత్సహిస్తూ చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. చాలా వందనాలు. అంత మాత్రమే కాదు, కొంతమంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రేరేపించబడి మీ వంతుగా మీరు కానుకలు విరాళాలు పంపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అందిస్తున్న ఈ కానుకను బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఈ ప్రోగ్రాంకి మీరు చేస్తున్న ఈ స్పాన్సర్స్ బట్టి కూడా నేను ప్రభునందు ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటే కాలస్యం ఎందుకు? తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మరి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీరు ఏ సమస్య ఉన్నా మాకు ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు నేను అందుబాటులో ఉంటాను. ఎందుకంటే మీ కొరకు ప్రార్థించడానికే మరి నేను ఏర్పరచబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నా యొక్క ప్రార్థన బృందం మరి సిద్ధంగా ఉన్నాం. ఎనీ టైం మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఇటీవల ఒక సహోదరి మరి టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేశారు. దేవుడు ఆ కుటుంబాన్ని మీరు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ వంతుగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయదలుచుకుంటే తప్పకుండా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి. మరి మీకోసం మేము ప్రార్థిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థన అవసరతలకు మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడీపేట, విజయవాడ. దేవునికి మహిమ కలుగును గాక. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇంకా మీరు మా వర్తమానం వినాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషేని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మీ అందరికి నా హృదయపూర్వక వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికి క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.